హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి కిచెన్ బై ఇందు మీరు దుర్గమ్మ కొలుపు చూసారు కదా అండి దానికి సెకండ్ పార్ట్ అన్నట్టు ఇది ఇది వచ్చేసి అయితే ఇంకా ఆ రోజు దుర్గమ్మ కొలుపు నేను ఒక టెంపుల్ కాడికి వెళ్ళి మట్టి తీసుకురావడం మాత్రమే అక్కడి వరకే నేను చూపించేసాను కదండి దాని తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అండి ఇది ఇది వచ్చేసి సండే రోజు అన్నట్టు ఇది ఆ రోజు మా అన్నయ్య వంట చేస్తున్నారు చూస్తున్నారు కదా మా అన్నయ్య మా అక్క కలిసి అంటే మా వారి ఓన్ సిస్టర్ వాళ్ళ బావ అన్నట్టు నా సొంత బ్రదర్ కన్నా ఎక్కువ అండి అంత బాగుంటారు అన్నట్టు అన్నయ్య అక్కయ్య తర్వాత ఇంకా మమ్మీ వచ్చేసి బోటికి క్లీన్ చేస్తుంది ఇంకా చాలా చాలా వర్కులు జరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు ఇదైతే వాళ్ళు వెళ్ళాక టూ డేస్ తర్వాత తీసిన బ్లాగ్ అండి ఇది ఇంకా నేనైతే తులసి మత కాడ ముగ్గు వేసేసుకొని వాటర్ చల్లి ముగ్గు వేసేసుకొని తులసి మాత కాడ దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి కంప్లీట్ లోపల పూజ కూడా అయిపోయింది మళ్ళీ తులసి మాత కక్కడ పూజ కూడా అయిపోయిందండి అదే మీకు నేను చూపిస్తున్నాను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు తీయడం నాకు అసలు వీలు కాలేదు అక్క వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంటి నిండా చుట్టాలు ఉంటే కొంచెం నాకైతే ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది అండి ఏదన్నా తీయాలన్నా చేయాలన్నా కానీ అందుకనేసి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళాక ఈ టూ డేస్ తర్వాత తీసిన బ్లాగ్ అన్నట్టు ఇంకా పిల్లలకైతే మార్నింగ్ నేను దోశలు వేసి ఇచ్చేసానండి వాళ్ళైతే తినేసి ఒకరి కాలేజీకి ఒకరు స్కూల్కి ఒకరు ఇంకా మా అల్లుడు డ్యూటీకి మా వారు మా వారికి అయితే అందదండి టిఫిన్ టైంకైతే ఇంకా వీళ్ళ ముగ్గురికి అందదు అనమాట ఇక్కడైతే మా పాప అయితే చూడండి స్కూబీ గన్ తోట ఆటలాడుతుంది అత్తమ్మ వచ్చేసైతే సండే రోజు ఇది తిరుగువారం అన్నట్టు ఆ తిరుగు వారంలో ఇలా చేసుకోవాలి అంటే తు దుర్గమాత తల్లిని తీసుకెళ్ళి మళ్ళీ మా పూజ గది ఉంది కదండి ఆ పూజ గదిలో పెట్టాలన్నట్టు పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళలా పెట్టాలన్నమాట నేను వచ్చేసి ఇంకా అయితే ఆ పూజ అనేది అక్కడ ప్రాసెస్ అనేది అట్లా స్టార్ట్ చేసింది లోపల పూజ మాత్రం మేమిద్దరం చేసుకున్నాము మళ్ళీ తులసి మాత కూడా నేను చేసుకున్నానండి తర్వాత ఇక వంట ప్రాసెస్ ఉంటాయి అండి దేవుడికి నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదండీ ఇదైతే ఇంకా అత్తమ్మ నేను కలిసి ఇంకా దేవుడి దగ్గర పూజా మందిరంలో చేసుకొని తర్వాత నెక్స్ట్ అత్తమ్మ దుర్గమ్మ కాడ బొట్లు పెడుతుంది నేనైతే తులసి మాత కాడ దీపం అనేది పెట్టేశానండి ఇది వచ్చేసి మా పూజారూమ్ అండి అక్కడ ఫస్ట్ పూ దుర్గమ్మ తల్లి ఉన్నది ఇక్కడే అండి ఇక్కడే పెట్టుకున్నామన్నట్టు అంటే అక్కడ కంఫర్టబుల్గా ఉండదు చిన్నగా ఉంటుంది అన్నట్టు పూజారి వాళ్ళు చెప్పారు లో ఫ్రీగా ఉండాలి కదా చేసుకున్నటప్పుడు అనేసి అక్కడ అందరం కూర్చొని ఉండాలి కదా తల్లి అంటే ఒక పెళ్ళిలానే కదండి అందుకనేసి తీసుకొచ్చి ముందు రూమ్ హాల్లో పెట్టుకున్నాము తర్వాత అది అయిపోయాక ఒక వన్ వీక్ టైంలో మళ్ళీ తీసుకెళ్ళి పెద్దవాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నట్టు ఇది వచ్చేసి మా అత్తమ్మ నన్ను పరమానం చేయమనేదండి నేనైతే మామూలు గంటతో కలుపుతుంటే వద్దొద్దు దేవుడు ప్రసాదాలు ఉన్న గంటే ఉంది కదా అంటే దీన్ని తెడ్డు అంటారండి ఇది వచ్చేసి చెక్క కదా అంటే అత్తమ్మ చెప్తుండే కాకపోతే మనకు తెలిసిన భాషలని అయితే చెక్క గంటతో నేను కలుపుతున్నానండి చూసారు కదా ఇంత చక్కగా అందంగా మా అత్తమ్మ అయితే దేవుడిని అలంకరించిందండి దుర్గమ్మని అక్కడ దీపం అయితే పెట్టేసిందండి అమ్మవారిని అమ్మవారికి దూప దీపాలతోటి దీపాలు పెట్టేసి సాంబ్రాణి పోగా ఇంకా అన్నీ వేస్తున్నారు అన్నట్టు ఎందుకంటే తల్లిని ఇప్పుడు కదిలించాలన్నట్టు కదిలించి అక్కడ పెట్టేసేయాలి ఇంకా మా వారితో అయితే కొబ్బరికాయ కొట్టిస్తున్నాను అండి నేను మా అత్తమ్మ మా పిల్లలు ఉన్నాము కాకపోతే మా పిల్లలు మాత్రం వాళ్ళకి ఇంకా ఏం తెలియదు కాండి వస్తూ పోతూ ఉంటారు అన్నట్టు వాళ్ళకంత ఐడియా అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి అయితే నేను పరమాన్నం చేస్తున్నానండి చెప్పాను కదా అత్తమ్మ అయితే ఇంకా పరమాన్నం చేయమనేసి చెప్పారు నేనైతే ఆ రోజు మొత్తం షుగర్ తోటే వేసానండి బెల్లం అనేది యాడ్ చేయలేదు ఒక లవంగం తప్ప సారీ అండి ఒక యాలకులు తప్ప నేను బెల్లం అనేది ఏమీ యాడ్ చేయలేదండి ఈ కర్రీ వచ్చేసి ఆ రోజు మేము దుర్గమ్మను దుర్గమ్మకు చేసినప్పుడు మేకతో వేసాము కానీ ఆమెకు కొన్ని పీసెస్ అనేటివి పక్కన పెట్టాలండి ఒక మటన్ అనేది ఆ మటన్ని మళ్ళీ తిరుగువారం రోజు అండి ఆమెకి నైవేద్యంగా పెట్టాలన్నమాట నేను వంట సెక్షన్లో ఉండి వంట చేస్తున్నాను అండి ఇదైతే వచ్చేసి కుడక తింటున్నానండి నేను నాకు ఇంకా ఆ రోజంతా ఫాస్టింగే కదా అన్నట్టు పక్కన తింటున్నాను అన్నట్టు ఇది వచ్చేసి పరమాన్నం చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి కర్రీస్ చికెన్ అయినా మటన్ అయినా పరమాన్నమైనా కొంచెం లైట్గా పసుపు వేసిన అన్నం కూడా వండుతామండి దేవుడికి అట్లా పరమాన్నం అయితే నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి ఎందుకంటే మా బాబుకు నాకు చాలా ఇష్టం అన్నట్టు పరమాన్నం పాప లైట్గా తింటుంది మా అయితే మొత్తానికే తినారండి అత్తమ్మ బాబు నేను కొంచెం బిల్లమన్నము అంటే చాలా చాలా ఇష్టం అన్నట్టు మా అత్తమ్మ అయితే ఇంకా ఒక్క పొద్దు ఇడుస్తున్నారండి ఇవన్నీ అయ్యాక నేను అత్తమ్మకు కర్రీ అనేది అన్నీ చేసిన నైవేద్యాలు ఉన్నాయి కానీ అవన్నీ పెడుతున్నాను అన్నమాట అత్తమ్మ ఏంటంటే మాకు ఒక్కొక్క ముద్ద పెడుతున్నారు ఒక్క పొద్దు ఇడుస్తామన్నట్టు అప్పుడే మా అత్తమ్మ కలిపి పెడుతున్నారు ఇంకా మా అత్తమ్మ వచ్చేసి కష్టపడి రిలాక్స్ అయితే నాకు టీ పెట్టి అమ్మ అంటే ఇంకా నేను టీ పెట్టేసి ఇచ్చాను నేను ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేస్తున్నానండి ఈ మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా ఏం చూస్తున్నారో సేతుపతి మూవీ చూస్తున్నారండి వాళ్ళు ప్రైమ్లో సో ఇది వచ్చేసి ఇంకా నేను కర్రీ అయితే పొయ్యి మీద వేసాను నేను ఆ రోజు ఫ్రై అంటే సూపు పెట్టమనే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి అంటే మా వారు అల్లుడు మా పాప ఇంకా మా అత్తమ్మ నేను మా బాబు కొంచెం ఇక సరేలే వాళ్ళే ఎక్కువ సూప్ తింటా అంటున్నారు కదా బాగా అనేసి ఫ్రై ఊకే చేస్తున్నారు కదా సూప్ పెట్టాను అంటే సరే అనేసి ఇంకా ఆ రోజు మాత్రం నేను సూప్కే ఎక్కువ ప్రిహర్ట్ ఇచ్చేసి సూపే పెట్టేశానండి ఆ రోజు అలా కంప్లీట్ అయిపోయిందండి ఆ డే అంటే ఇది మండే అన్నట్టు సండే మొత్తం అట్లా కంప్లీట్ అయిపోయినాక ఇది మండే రోజు ఆ మండే రోజు నేను మా పెద్దమ్మ కాకరకాయలు తీసుకొచ్చిందండి అంటే ఇది పెద్ద మా వాళ్ళ ఇంట్లో కాకరకాయలు అన్నట్టు ఇంట్లో చెట్లు ఏం మందు లాంటిది ఏం కొట్టం కాబట్టి ఎంత బాగుంటాయండి మన తోటలో పండిన ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజిటేబుల్స్ అయినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో నేనైతే మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఇంట్లో పచ్చి టమాటాలు టమాటోస్ చిక్కుడుకాయ వంకాయ ఇట్లా కాకరకాయలు చాలా టైమ్స్ నేను అన్నిప్పుడు పెట్టానండి వీడియోలో ఇది వచ్చేసి అయితే కోకోనట్ చట్నీ అండి కోకోనట్ చట్నీ అయితే ఆ రోజు మండే రోజు కోకోనట్ చట్నీ అండ్ కాకరకాయ పులుసు అనేది పెట్టానండి కాకరకాయ ఎప్పుడు చూసినా ఫ్రై ఫ్రై అనేసి చాలా టైమ్స్ ఫ్రై చేశానండి నేను కర్రీ కూడా ఎక్కువ వండా అండి నాకు కాకరకాయ అంటే చాలా 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 ఇష్టం అండి క కర్రీ మాత్రం మమ్మీ చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఫ్రై చేస్తాను మళ్ళీ పులుసు పెడితే పిల్లలు ఎవరు తిన్నారనేసి అసలు ఇంట్లో ఎవరు సరిగ్గా తినారండి అందుకే నేను ఇంకా అది వండను ఇంకా ఇది పిల్లలకైతే రొట్టె వేసి ఇచ్చానండి ఇడ్లీ పిండి ఉంటాయి కదా ఆ రొట్టె అయితే ఇచ్చాను ఓకేనండి బాయ్